శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరీ వేదాంతాచార్య వర్యో మే సన్నిధత్తాం సదా హృదే. ది వైరాగ్య పంచకం కన్సిస్ట్ ఆఫ్ 6 శ్లోకాస్. వైరాగ్యం రెఫర్స్ టు స్వామి శ్రీ దేశికన్స్ డిటాచ్మెంట్ ఫ్రమ్ మెటీరియలిస్టిక్ డిజైర్స్ అండ్ ది అటాచ్మెంట్ టు లార్డ్ వరదరాజా ఆఫ్ కాంచీపురం. పంచకం రెఫర్స్ టు 5 శ్లోకాస్. విద్యారణ్యర్, ఎ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ స్వామి శ్రీ దేశికన్, వాస్ ఎ కోర్ట్ పండిట్ అండర్ ది కింగ్ ఆఫ్ విజయనగరం. విత్ ఎన్ ఇంటెన్షన్ ఆఫ్ హెల్పింగ్ స్వామి శ్రీ దేశికన్ విత్ హిస్ మెటీరియలిస్టిక్ నీడ్స్, విద్యారణ్యర్ ఇన్వైటెడ్ స్వామి శ్రీ దేశికన్ టు ది కోర్ట్ టు కంపోజ్ సాంగ్స్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ది కింగ్. స్వామి శ్రీ దేశికన్ రిప్లైడ్ విత్ ఎ సింగిల్ శ్లోక విచ్ బికేమ్ ది ఫస్ట్ ఆఫ్ ది 6. వెన్ విద్యారణ్యర్ రిపీటెడ్ హిస్ రిక్వెస్ట్, స్వామి శ్రీ దేశికన్ ఫాలోడ్ విత్ అనదర్ 5. ది వైరాగ్య పంచకం ఈస్ ది కలెక్షన్ ఆఫ్ ది 2 రిప్లైస్ sent by Swami Sri Desikan to his friend. This was composed to express Swami Sri Desikan's sole desire to possess the ultimate dhanam or wealth, that is, the Lord Varadaraja of Kanchipuram on Astigiri. Swami Sri Desikan outrageously rejects the very concept of praising human beings for the sake of receiving transient gains. He cites numerous examples to support his principle. In Sloka 5, there is a brilliant play on the word dana, meaning wealth, which occurs 11 times. Each time the word has a different meaning due to the preceding or succeeding syllable. This charms the listener's ears and purifies the mind with the deep philosophical proclamation on the subject matter. It also indicates Swami Sri Desikan's exemplary knowledge and authority of Sanskrit poetry. In the final sloka, Swami Sri Desikan expounds that Sri Varadaraja of Kanchipuram is the ultimate or ever-permanent wealth he has received from his ancestral grandfather, referring to Brahma. This ultimate wealth, dhanam or selvam, is the one that is also referred by Sri Andal in her Tirupavai as Neengada Selvam, that is, the wealth that shall never vanish. These beautiful slokas have been rendered in a proclaiming tone to reflect Swami Sri Desikan's firmness in possessing ever-permanent wealth and rejecting the rest. Kshoni kona satam sapala nakala durvara garvanala క్షుభ్య క్షుద్ర నరేంద్ర చాటురచనా ధన్యాన్నమన్యామహే. దేవం సేవితుమేవ నిశ్చినుమహే యోసౌ దయాళపురా. ధానాముష్టిముచే కుచేలమునయే దత్తే స్మ విత్తే సతాం. క్షోణీకోణ సతాం సపాలనకలా దుర్వార గర్వానల క్షుభ్య క్షుద్ర నరేంద్ర చాటురచనా ధన్యాన్నమన్యామహే. దేవం సేవితుమేవ నిశ్చినుమహే యోసౌ దయాళపురా. ధానాముష్టిముచే కుచేలమునయే దత్తే స్మ విత్తే సతాం. శిలం కిమనలం భవేదనలమౌదరం బాధితుం పయప్రసతి పూరకం కిమున ధారకం సారసం. అయత్నమలమల్లకం పతిపటచ్చరం కచ్చరం భజంతి విబుధాముదా హ్యః కుక్షితః కుక్షితః. జ్వలతు జలది క్రోడ క్రీడత్ క్రిపీడ భవ ప్రభా ప్రతిభట పటజ్వాల మాలాకులో జఠరానల. త్రిణమపి వయం సాయం సంఫుల్ల మల్లి మతల్లిక పరిమళముచావాచ యాచామహే నమహీశ్వరాన్. దురీశ్వర ద్వార బహిర్వితర్దిక దురాసికాయై రచితోయమంజలిః. యదంజనాభం నిరపాయమస్తి మే ధనంజయస్యందన భూషణం ధనం. శరీర పతనావధి ప్రభు నిషేవణాపాదనాద్ అబింధన ధనంజయ ప్రసమదం ధనం దంధనం.
ధనంజయ వివర్ధనం ధనముదూడ గోవర్ధనం సుసాధనమబాధనం సుమనసాం సమారాధనం. నాస్తి పిత్రార్జితం కించిద్ నమయా కించిదార్జితం అస్తి మే హస్తి శైలాగ్రే వస్తు పైతామహం ధనం. నాస్తి పిత్రార్జితం కించిద్ నమయా కించిదార్జితం అస్తి మే హస్తి శైలాగ్రే వస్తు పైతామహం ధనం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః.